అంబేద్కర్ సిద్ధాంతాలు ఫాలో అవుతూ హిందూ టార్గెట్ హిందూ దేవుళ్ళని టార్గెట్ చేస్తున్నారా, లేదు మీ సొంత లక్ష్యమా? నేను నా సొంత లక్ష్యం పెట్టుకోవడానికి నాకు రాజకీయ ఎజెండా లేదు, స్వార్థ ప్రయోజనాలు లేవు. నేను భారత నాస్తిక సమాజంలో సభ్యుని, నాయకుని, రాష్ట్ర అధ్యక్షుని. అలాగే అంబేద్కరు, బుద్ధుడు, పూలే, పెరియారు ఇలా ఈ దేశ మార్పు కోసం, సమాజంలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టడం కోసం పనిచేసిన వాళ్ళ అందరినీ ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తాం. మా సొంత ఎజెండా అన్న, మీ అన్న నాలుగు పేర్లు, ఎక్కడ కూడా ఒక మతాన్ని కించపరచొద్దు, ఒక మతాన్ని మనం రెచ్చగొట్టొద్దు, అవతల వ్యక్తిని అగౌరవపరచొద్దు అని కూడా చెప్పారు. మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రివల్యూషన్ కౌంటర్ రివల్యూషన్ పుస్తకం చదివారా? రాముడు కృష్ణుడు రహస్యాన్ని పుస్తకం చదివారా? ఆయన మనుధర్మాన్ని ఎందుకు కాలబెట్టాడు అనే ఉపన్యాసం చదివారా? అలాగే కుల నిర్మూలన పుస్తకం చదివారా? లేదంటే ఆయన రాసినటువంటి 22 ప్రతిజ్ఞలు, నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరుని దేవుడుగా అంగీకరించను, మొక్కను అని చెప్పాడు. అక్టోబర్ 14, 1956 నాగాపూర్ పట్టణంలో స్పష్టంగా చెప్పాడు. మీరు చేతనైతే నేను చెప్పిన వాక్యాలను ఒక్కటి కూడా పోగొట్టకుండా మీరు టెలికాస్ట్ చేసి చూడండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుని దేవుడుగా అంగీకరించను, పూజించడానికి అంబేద్కర్ చెప్పాడు. రెండోది గౌరీ గణపతులను దేవుడుగా అంగీకరించను, పూజించడం చెప్పాడు. రాముణ్ణి, కృష్ణుని అవతార పురుషులుగా అంగీకరించను, పూజించనన్నాడు. నాలుగోది, నేను ఏ దేవీ దేవతలను, అది ఇస్లాం కానీ క్రైస్తవం కానీ, నేను దేవుళ్ళుగా అంగీకరించను, పూజించను. నేను ఈ రోజు నుంచి స్వర్గము, నరకము, ఆత్మ, పునర్జన్మలు నమ్మనటువంటి బౌద్ధ జీవన విధానాన్ని స్వీకరిస్తానని ఆయన ప్రకటించే చచ్చిపోయాడు కదా. ఆ 22 ప్రతిజ్ఞలు ఏంటో ఒకసారి సమాజం ముందు పెడితే ఆయన ఏ సత్యాని కోసం బజారు తెలుస్తుంది. అలాగే జ్యోతిరావు పూలే అన్నాడు కదా, ఆయన రాసిన గులాంగిరి అనే పుస్తకం, ఆయన రాసినటువంటి గులాంగిరి అంటే మత బానిసత్వము, మానసిక బానిసత్వం గురించి రాసిన పుస్తకం. ఆయన ధోండిబావితోని ఆయన రాసినటువంటి నాసు మరాఠీ భాషలో చెప్పినటువంటి ఘర్షణలు కదా. ఒకసారి ఆయన పుస్తకాలు చదవండి, లేదా పెరియారు రామస్వామి దక్షిణ భారతదేశానికి స్వాభిమాన ఉద్యమాన్ని ఇచ్చి ఈ భారతదేశంలో బీసీలు, ఎస్సీలు, ఓసీలు కూడా గుడి ముందు నుంచి నడిచే హక్కు లేనప్పుడు, గుడి ముందు నుంచి నడవడానికి అవకాశాన్ని ఇవ్వడం కోసం కదా కేరళలోని వైకోం దేవాలయం ముందు గుడి ముందు పశువులు నడుస్తున్నప్పుడు మాకెందుకు నడిచే హక్కు లేదని చెప్పి 1917 పోరాటం చేసి సాధించాడు. 1925 స్వాభిమాన ఉద్యమాన్ని ఇచ్చాడు. ఆయన ఇలాంటి విషయాలు చెబుతూ ఉన్నప్పుడు అనేక అవరోధాలు ఎదురైనా ఆయన తన శిలాఫలకం కింద రాయమన్నాడు, దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేనే లేడు, దేవుడిని పుట్టించిన వాడు ఒక దుర్మార్గుడు, ప్రచారం చేసేవాడు ఒక మూర్ఖుడు, నమ్మేవాడు ఒక అనాగరికుడు అని రాయమని చెప్పాడు. ఇప్పుడు మీరు తమిళకు వెళ్ళి ఏదైనా గూగుల్లో పెరియార్ స్టాచ్యూ లైన్స్ అని ఒకసారి కొట్టి చూడండి, అతను వీరునామని రాశాడు. నేను చెప్పిన పేర్లే కాదు, నేను నిన్ను కూడా గౌరవిస్తాను, మీరు భక్తులైనా గౌరవిస్తాను, అన్ని మతాలను గౌరవిస్తాను, మీలో లోటుపాట్లని గుర్తించి సంస్కరించుకోవడానికి ప్రయత్నించమనడం కూడా నేను చేసిన ద్రోహమా?